కదా. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్, ఆదాబ్. నేను మీ హోస్ట్ సాయి శ్వేత. ఇవాళ మీరు చూడబోతున్నారు స్లీప్ ఓవర్లు, అందులో అమ్మాయిలు. ఏంటి అలా చూస్తున్నారు? కింద క్యాప్షన్ లేదనా? అక్కర్లేదు, రండి. ఇదే మా ఇల్లు, వాళ్ళే మా దోస్తులు. చెప్పినా కదా బ్రో, బ్రో సల్లగుండు. ఇది తిని పీజీలు ఇంతకీ ఎవరు కిదర్ హే. ఎవరు స్లీప్ ఓవర్ అంటే ఇచ్చి పడేద్దాం, బాగా పడేస్తున్నావులే. దీనికి ఏమైంది? ఏమైంది నాక? ఏమైంది బ్రో? అమ్మా అది వద్దు. ఇంకా నేనేం అడగలేదు, నువ్వేది అడిగినా నేను ఇదే చెప్తా, వద్దు. ఎందుకమ్మా? ఇంతకీ దేనికి టెండర్ పెట్టావు? ఫ్రెండ్ ఇంట్లో స్లీప్ ఓవర్. వద్దు. ఏమా? నాన్నకు నచ్చదు, వద్దు. అందుకే కదా నిన్ను అడుగుతున్నా. మా అమ్మమ్మ ప్లీజ్ మా ఒప్పుకో, మా అమ్మ ప్లీజ్ మా. సరేలే చూద్దాం. మీరు చూద్దామన్నారంటే అది 100% జరిగినట్టే. నీ ఫ్రెండ్ పేరు, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఇవాళ వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళందరిది ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఇవన్నీ ఒక పేపర్ మీద రాసి తీసుకొచ్చి ఇచ్చి, నేను ఎప్పుడు కాల్ చేసే ఫోన్ లిఫ్ట్ చేస్తా అని అష్యూరెన్స్ ఇచ్చి, రేపు పొద్దున కోడి కూర్చో లోపల ఇంట్లో కుడకాలు పెడతా అని చెప్పి ప్రామిస్ చేసి వెయిట్ చేస్తే నేను మీ నాన్నతో డిస్కస్ చేసి గంట తర్వాత కన్ఫర్మ్ చేస్తా. ఏమైందే? మీరు పడుకోండి మేడం, స్లీపర్. ఏం లేదులే. ఏం కాదు బ్రో, చిల్లుండు, జస్ట్ టైంకి వెళ్ళిపోవాలి కదా. ఎన్నిసార్లు మేనేజ్ చేయలేదు చెప్పు. ఏహే ఆపండి, టైం వేస్ట్ అవ్వాలి. వి డోంట్ హావ్ ఆల్ నైట్. యాక్చువల్లీ యా వి డు, సో లెట్స్ ప్లాన్ ఇట్ ఎఫిషియెంట్లీ. ఎఫిషియెంట్లీ టైం 8 అయింది. డిన్నర్ 9:30 ప్లాన్ చేద్దాం. సో మనకు ఒక 1.5 hours ఉంది. ఈ మీన్ టైంలో ట్రూత్నే ఆడదామా? హౌ అబౌట్ 2 truths అండ్ ఏ లై? అసంప్షన్స్ ఆడదాం కదా, నా టర్న్ వచ్చేలోపు నేను మంచి నాపేస్తా. ఏహే ఈ రోజులే పిల్ల గేమ్స్. లెట్స్ ప్లే సంథింగ్ క్రేజీ, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ వైల్డ్, సంథింగ్ బోల్డ్, సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు బాక్స్ లోపల పెట్టమని? నువ్వు నిన్న సారీ. డిన్నర్కి ఏం తిందాం బ్రో? నాకు సాంబార్ రైస్. వాట్? ఎలా ఇక్కడ కూడా వచ్చి పప్పన్న మమ్మీ భయం అంటావేంటి? మరేం తిందాం? అసలా మనం ఎందుకు ఇంట్లోనే బాబీకి సెటప్ చేసుకోకూడదు? చేసుకొని బాబీక్యూ చికెన్ రోస్ట్, బర్న్ట్ గార్లిక్ చికెన్ ఫ్రైడ్ రైస్. A few moments later. కొంచెం మాడింది, బర్డ్ నూడిల్స్ అనుకోవచ్చు. ఓకే, తినేసాక ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేగా. వెళ్ళిపోవే, వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో. నాతోనే ప్రాబ్లం అయితే చెప్పండి, వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. పోవే పో, క్యాబ్ బుక్ చేయనా? బ్రో 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 బ్రో, క్యాబ్ అంటే గుర్తొచ్చింది.
వాట్ ఈస్ దట్ వన్ వెజిటబుల్ దట్ టెల్స్ యు ది ఏజ్ ఆఫ్ అ క్యాబ్? తెలీదే, నువ్వే చెప్పు. రెడీయా? అ క్యాబేజ్. నువ్వు కాదే, దీన్ని పంపించేయాలి ముందు. ఓకే చిల్ బ్రో. అయినా తిన్న తర్వాత ఏదైనా చూద్దాంగా. టైం వేస్ట్ ఎందుకు? అటు తిరిగి ఇటు తిరిగి మరి ఫ్రెండ్స్కే వస్తాం, అదే చూద్దాంగా. ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ అయినప్పటి నుంచి చూస్తున్నాం బ్రో, ఏదైనా కొత్తగా కొత్తగా చూద్దాం కదా. సరే ఏదో ఒకటి, ఏది ఫాస్ట్ అయిపోతే అది చూద్దాం. అసలు మనం ఎందుకు ఒకటే చూడాలి? కాసేపు ఫ్రోజన్ చూద్దాం, కాసేపు 50 Shades of Grey చూద్దాం, ఆ తర్వాత వాట్ ఎ షేడ్ బ్రో. నైస్ టెక్నిక్. అప్పుడే నీరజ్ చోప్రా మీద బయోపిక్ అంట. యాక్చువల్గా నేను రిటైర్ అయ్యేదాకా ప్లీజ్ నా బయోపిక్ తీయకని, నాకు ఇంకా చాలా కెరీర్ ఉంది, దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ అన్నాడంట. అది కదా బ్రో లైఫ్ అంటే, మనము ఉన్నాం, ఉన్న ఒక్క పీటీ పీరియడ్ ఆ మ్యాథ్స్ సార్ తుబ్బేస్తే ఇంకా స్పోర్ట్స్ ఏం ఆడతాం? ఆడటమ్మా, కనీసం నాకు ఆడే వాళ్ళు ఎవరు కూడా తెలియదు. అదేంటి? నాకున్న ఫ్రెండ్స్ మీరు, ఉన్న ఆఫీస్లో వాళ్ళు అందరూ బోరింగే. అంటే 10th ఇంటర్ ఇంజనీరింగ్ ఐటీ జాబ్ ఇదే సైకిల్. ఈ ర్యాట్ రేస్ ఏం లేకుండా ఏదైనా లైఫ్ ఇంట్రెస్టింగ్గా లీడ్ చేస్తూ ఉండే ఫన్ పీపుల్ని కలిసి ఎన్ని రోజులైంది తెలుసా? మీకంటే వేరే వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, లైఫ్ అంత బోరింగ్గా ఉండదు. కానీ నాకు అలా కాదు కదా, ఆఫీస్ ఇల్లు, ఇల్లు ఆఫీస్. దానికి ఎందుకే అంత ఫీల్ అవుతున్నావు? ఇలా ఫన్, అడ్వెంచరస్, ఇంట్రెస్టింగ్ పీపుల్ని కలవాలంటే టిండర్లో కలవచ్చు కదా. ఇటివ్వు, టిండర్ ఉంది కదా నీ దాంట్లో. అయ్యో ఏం పెట్టింది అది? హాయ్, ఐఎమ్ హర్షిత, ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ లైక్ డాగ్స్ అండ్. ఇలా 10వ తరగతి పిల్లోడు వ్యాసం రాసినట్టు రాస్తే ఎవడు చూస్తాడే? అంటే నాలాంటి వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే నా గురించి పూర్తిగా తెలియదు. టిండర్కి ఇంట్రెస్టింగ్ పీపుల్ని కలవడానికి వస్తాడు, నీ ఆత్మకథ చదవడానికి కాదు. టిండర్ బయో ఎప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, ఇలా బయోపిక్లా ఉండకూడదు. విట్టిగా ఉంటే ఇంకా బెటర్. నేను పెడతా చూడు. ఆన్ టిపికల్ ఫ్రైడే నైట్ యూ ఫైండ్ మీ స్నోరింగ్ ఇన్ బెడ్. ఏంటి అలా చూస్తున్నావు? నీ క్యారెక్టర్కి ఇదే పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్. రా అబ్బాయిని చూద్దాం. సమీర్ 26 రేడియో చౌకీ అండ్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ నిమ్మకాయ తొక్కు హ్యాష్ట్యాగ్ తొక్కులకు. ఉప్పు కారం ఆయిల్ మీ బాబిస్తాడా? అసలే ఆయిల్ రేట్ పెట్రోల్ కన్నా ఎక్కువ ఉంది. స్వైప్ లెఫ్ట్. నెక్స్ట్ ప్రకాష్ 25 మెడికో. లాస్ట్ టైం ఐ వాస్ సమ్మన్స్ టైప్ ఐ వాస్ డొనేటింగ్ బ్లడ్. వ్యతిస్తాడంటే మంచి వాళ్ళ ఉన్నాడు. స్వైప్ లెఫ్ట్. నెక్స్ట్ in a world full of darkness look up at the stars. Hey vidu baagunnadu kada, photographer anta. Inka ma pranam di anakkarleni photo lu deemani. Nee kuda photography ante interest e kada. Swipe right. Sigrameva match prapti rastu. పడుకున్నారు అందరు మంచిగా. ఏం మాకు రావట్లేదని ఇద్దరు ఫోన్ ఇటు. ఎప్పుడు వేళ్ళకి కళ్ళకే కాదు, కొంచెం నోటికి కూడా పని చెప్పండి. లెట్స్ టాక్.
ఏయ్ నువ్వు పడుకున్నావు అంటే మళ్ళీ లెగవ చెప్తున్నా. నిద్ర వస్తే నన్నేం చేయమంటావే? ఆపుకో, ఆపుకొని మాట్లాడు. మీకు ఇంతవరకు ఇది చెప్పలేదు, నా స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి మెడిసిన్ చేసింది తెలుసు కదా, ఆ నైట్ వాళ్ళ సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేసే టైంలో ఒక జూనియర్ని అర్ధరాత్రి మార్చి రూమ్లో పంపించారు. 5 చాక్లెట్స్ పెట్టారు, ప్రతి ఒక్కటి తీసుకురమ్మని చెప్పారు. ఆ అబ్బాయి ఒక్కడే లోపలికి వెళ్ళాడు. పాపం అన్ని చాక్లెట్స్ తీశాడు కానీ ఒక్కటి మిగిలిపోయింది. ఆ బెడ్ కిందికి వంగి అది తీసే అప్పుడు అతనికి వెనక నుంచి ఒక సౌండ్ వినిపించింది. లేదా చాక్లెట్ అని ఎవరు అడిగారు. బాబోయ్ నిద్ర లేపి ఎలాంటి స్టోరీస్ చెప్తున్నారంటే. కథలు కావాలంట కథలు. ఇప్పుడు మనం హాయిగా పడుకోవచ్చు. ఇంకొకసారి స్లీప్ ఓవర్లు గీప్ ఓవర్లు అన్నామంటే కాళ్ళు కూడా పొయ్యిలో పెడతాం. If you want to meet interesting people, just like her, go download Tinder. Link is in the description. Start your swipe stories. Also, if you like this video, please like, share, comment, and subscribe to Girl Formula.